హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన మీ విద్యా ఛానల్లో ఈరోజు జాతీయాల గురించి ఒక వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. అన్ని తరగతులకు ఈ జాతీయాలు ఉపయోగపడతాయి, అన్ని క్లాసెస్ వాళ్ళు చదువుకోవచ్చు. మొదటిది, అక్కున చేర్చుకును. మంచి మార్కులు సాధించిన రవిని తల్లిదండ్రులు అక్కున చేర్చుకున్నారు అనేది మొదటిది. ఆ ప్లేస్లో, రవి ప్లేస్లో మంచి మార్కులు సాధించానని నన్ను మా తల్లిదండ్రులు అక్కున చేర్చుకున్నారు అని కూడా మనం రాసుకోవచ్చు. అట్టుడికినట్లు, వాడి వేడిగా. పాకిస్తాన్ దేశం తీవ్రవాద సమస్యతో అట్టుడికిపోతున్నది. మూడు, అపురూపం. వింతగా. దేవాలయ గోపురాలపైన ఉన్న శిల్పాలు ఎంతో అపురూపంగా ఉన్నాయి. అరికాలి మంట నెత్తికెక్కు. కోపంతో మండిపడటం. కొడుకు పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదని తండ్రికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఐదు, అడవిగాచిన వెన్నెల. అంటే అర్థం నిరుపయోగం. ఎన్ని డిగ్రీలు ఉన్నా ఉద్యోగం లేకపోతే ఆ చదువు అడవిగాచిన వెన్నెలే. ఆరు, అడ్డదారి పట్టు. చెడుదారిలో నడుచుట. సినిమాలు, అంతర్జాలాల ప్రభావం వల్ల కొంతమంది యువత అడ్డదారి పడుతోంది. అంటే దుర్వ్యసనాలు, సినిమాలు ఇలాంటి వాటి వల్ల యువత అడ్డదారి పడుతోంది. ఏడవది, అంకురార్పణ. ప్రారంభించు. మా గ్రామంలో దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఎనిమిది, అరణ్యరోదన. వృధా, దండుగా అని అర్థం. అంటే అర్థం చేసుకోండి, అరణ్యంలో ఏడ్చారనుకోండి, అక్కడ మనుషులు ఎవ్వరూ ఉండరు. అంటే ఆ ఏడుపు వినటానికి ఎవ్వరూ ఉండరు, అదే దాని అర్థం. అరణ్యరోదన అర్థం వృధా పండుగ. వరద బాధితుల ఆర్తనాదాలు అరణ్యరోదన అయ్యాయి. తొమ్మిది, అశనిపాతం. పిడుగుపడ్డట్లు. విదేశాల్లో ఉన్న కుమారుడు మరణించాడన్న వార్త తల్లిదండ్రులకు అశనిపాతం అయ్యింది. పది, అరచేతిలో వైకుంఠం. చాలా తేలిక అని చెప్పటం. ఇదెంత పని, చాలా తేలిక అని నమ్మించటం అన్నమాట. నేటి రాజకీయ నాయకులు మాటల మూటలతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. తర్వాత పదకొండవది, అగమ్య గోచరం. దిక్కుతోచని పరిస్థితి. తుఫానుకు నడి సముద్రంలో చిక్కుకున్న జాలరుల పరిస్థితి అగమ్య గోచరం అయ్యింది. పన్నెండు, అష్టకష్టాలు. ఎన్నో కష్టాలు. మన దేశంలో నిరుపేదలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. పదమూడు, అల్లారు ముద్దుగా. చాలా ముద్దుగా, గారాబంగా అని అర్థం. తల్లిదండ్రులు తమ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. పద్నాలుగు, ఆపద్ధర్మం. ఆపదలో ధర్మమును పాటించుట. మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆపద్ధర్మంగా నియమించబడ్డారు. పదిహేను, ఆట పట్టించు. ఎగతాళి చేయడం. బావ మరదళ్లను ఆట పట్టిస్తాడు, లేదా బావను మరదళ్ళు ఆట పట్టిస్తారు. పదహారు, ఆపాదమస్తకం. శరీరమంతా. తిరుపతి వెంకట కవులకు ఆపాదమస్తకం కవితయే. ఆరు, నూరగు. పదిహేడవది, ఆరు నూరగు. ఏది ఏమైనప్పటికీ ఆరు నూరైనా నేను ఆడిన మాట తప్పను. పద్దెనిమిది, అట్టహాసం. ఘనంగా. మా అక్క పెళ్ళి చాలా అట్టహాసంగా జరిగింది. పంతొమ్మిది, అందవేసిన చెయ్యి. నేర్పరి. లింబారాం విలువిద్యలో అందవేసిన చెయ్యి. ఇరవై, ఆలవాలం. నిలయం, స్థానం. భారతదేశం కళలకు ఆలవాలం. ఇరవై ఒకటి, కన్నుల పండుగ. కళ్లకు ఆనందం కలిగించుట. విజయవాడలో దసరా నవరాత్రులు కన్నుల పండుగగా జరుపుతారు. ఇరవై రెండు, రూపుమాపు. దేనినైనా పూర్తిగా తొలగించుట. కందుకూరి వీరేశలింగం పంతులు గారు సాంఘిక దురాచారాలను రూపుమాపారు. ఇరవై మూడు, కడుపు తీపి. కన్న ప్రేమ. తమ పిల్లలను తల్లిదండ్రులు కడుపు తీపితో ముద్దుగా చూసుకుంటారు. ఇరవై నాలుగు, కరతాళ ధ్వనులు. చప్పట్లు కొట్టు. మా మిత్రుడు పాడిన పాట విని ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. ఇరవై ఐదు, తామర తంపర. అంటే అర్థం ఎక్కువగా.
నేడు దేశంలో సమస్యలు తామర తంపరగా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు, ఈ విధంగా జాతీయాలు మొత్తం 25 ఈ వీడియోలో షేర్ చేశాను. మరికొన్ని జాతీయాలను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను. చక్కగా చదివి నేర్చుకోండి. ఈజీగా ఉండటం కోసం ఇలా భాగాలుగా నేను మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.